శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. ఇక్కడ కొన్ని కొన్ని సమస్యలు ఆడవాళ్ళకి ప్రత్యేకంగా కనబడుతుంటాయండి. ఉద్యోగం చేయాలి, ముందు చదువుకోవాలని ఒక తపన, తర్వాత ఉద్యోగం చేయాలని తపన, తర్వాత అధికారంలో మనం పొందాలని ఒక తపన, ప్రమోషన్ కోసం చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు. ప్రైవేట్ కంపెనీ అనుకోండి, ఏ కంపెనీ అయినప్పటికీ ఆ ప్రయత్న లోపం లేకుండా కష్టపడుతూ ఉంటారు, చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో భర్తకి చేయవలసిన సేవలు చేసుకోవాలి, లేదంటే వివాహం కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఫలదా తల్లిదండ్రులు చేయవలసిన సేవ చేసుకొని మళ్ళీ వచ్చిన జీతం అంతా అందరికీ పనిచేస్తారు వాళ్ళు. ఈ యొక్క లౌకిక ప్రపంచంలో అలా పరిగెడుతున్న కాలంలోనే ఎప్పుడూ ఆడవాళ్ళకి ఒక శత్రువు అంటూ ఉంటాడు. వాడెవడంటే మగవాడు, ఒక భర్త, ఒక అన్నదమ్ముడు తప్ప, తల్లిదండ్రులు తప్ప, తండ్రి తప్ప మిగిలిన వాళ్ళందరూ శత్రువులాగానే చూస్తుంటారు. అంటే వాళ్ళు శత్రుత్వంతో భావంతో చూస్తుంటారు, ఏదో ఒక ఇబ్బంది పెట్టాలని ప్రయత్నంలో ఉంటుంటారు. అధికారి ఉన్నాడు, నేను చెప్పిన పని చేయకపోతే నీకు ప్రమోషన్ అని అంటున్నాడు. కింద సబార్డినేట్స్ ఉంటారు, నువ్వు ఆడపిల్లలు నువ్వు చెప్పిన మాట నేను వినడం ఏంటి అని చెప్పడం వినడం మానేస్తుంటారు. చాలా కష్టపడితే కానీ తను ఉన్న ప్రదేశం నుండి బయటికి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఒక ప్రమోషన్ తీసుకోవాలని తను ఏడిపించేవాళ్ళు ఏడిపిస్తూనే ఉంటుంటారు. ఇటువంటి అప్పుడు వీటిని అధిగమించడానికి చక్కగా రోజు ఒక భగవద్నామస్మరణ చేసుకుంటూ వెళ్తే ఈ లోక ప్రపంచంలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఎందుకు ఆడవాళ్ళు చెప్తామంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఇది కూడా ఒక భాగమే, కానీ జాతకం జాతకం అంటే ఈ బాధను బయటపడాలి, మానసిక బతులు బయటపడాలిగా. దానికి ఒక మంత్రం ఉంది, చక్కగా రాసుకొని చెప్తాను. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఓం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ స్వాహ. ఈ మంత్రాన్ని రోజు ఉదయం లేచి స్నానం చేసిన తర్వాత ఇంట్లో వజ్రాసనం వేసుకునే అవకాశం ఉంటే ఒక 100 నిమిషాలు చదువుకుని బయలుదేరండి. ఉద్యోగం చేసే ఆడవాళ్ళు, ఎక్కువ వయసులో ఉన్న ఆడవాళ్ళు, ఉద్యోగం చేసే ఆడవాళ్ళు వీళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు చాలా సమస్యలు మగవాళ్ళతో వాళ్ళు ఎదురు చూస్తుంటారు. కాబట్టి ఆ విధంగా చదువుకునే ఆడవాళ్ళు, ఆడపిల్లలు వాళ్ళు కూడా ఏంటంటే కాలేజీలకు వెళ్ళేటప్పుడు అలాగే స్కూల్స్ వెళ్ళేటప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుతుంటుంది. కాబట్టి వాళ్ళు వాళ్ళని రక్షించుకోవడాని కోసమని ఈ మంత్రాన్ని సాధన చేయడం ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే ఇది చేస్తారో వజ్రం వజ్రాసనం వేసుకుని వెళ్ళడం కానీ, లేదంటే పద్మాసనం వేసుకుని కానీ, ఈ మంత్రం చదివేటప్పుడు అంటే కింద ఏదో ఒక ఆసనం వేసుకుని మంత్రం చదవాలి. వేసుకుని చదవడం వలన ఆ మంత్రం యొక్క ప్రభావం శరీరం మీద కనబడుతుందన్నమాట. ఎప్పుడైతే ఎదురుగుండా ఒక శత్రువు వస్తున్నాడు, ఈ మంత్రాన్ని మనసులో చదువుకుంటూ నడుచుకుంటూ వెళ్తే ఆ శత్రువు మన దగ్గర రాగానే మనసులో భావనలు మారిపోతుంటాయి. అధికారులు ఎవరైతే ఉన్నారో మన మీద కొంచెం తప్పుడు దృష్టితో చూడటం ప్రయత్నం చేస్తే ఈ మంత్ర సాధన చేసుకుంటూ కూర్చుంటే డెఫినెట్గా వాళ్ళ ఆలోచన విధానం మారిపోతుంది. సో ఈ విధంగా ప్రయత్నం చేయండి, చిన్న చిట్కా ఆడవాళ్ళకి. కానీ ప్రయత్నం చేయడం తప్పలేదుగా, ఒక చిన్న ప్రయత్నం చేయండి. తర్వాత లగ్నము గ్రహాలు దోషాలు అది వేరే సంగతి, ఒక మంత్రాన్ని సాధన చేయండి, డెఫినెట్గా సక్సెస్ కనబడే అవకాశం ఉంటుంది. మరొకసారి చెప్పగలుగుతాం. శుభం వ్యాధి.